అంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను, అదిగో 31 కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది. అమ్మా ఇంకో 50 కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ అనే. ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీలో ఎవరు ఇల్లు కొనడం లేదు. అంతా ఇలా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు. రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్ కి సరిగ్గా 20 నిమిషాలే పడుతుంది. నీ సంగతి సరేరా, కోడలి పిల్ల అసలే ఊరికి కొత్త. ఒక్కతే గబాల్ని ఏ మార్కెట్ కో వెళ్లాలంటే ఆటోలు గీటోలు దొరుకుతాయా? అదొకటే ప్రాబ్లం అన్న, కార్ లేకపోతే చాలా కష్టం. కాల్ టాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు. ఓ వారానికి సరిపడా సరుకులన్నీ ముందే తెచ్చిపెట్టుకోవాలి. అదిగో వచ్చేసాం. అబ్బో చాలా ఇళ్ళున్నాయి కదరా. ఉండటానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు. అంతా గృహప్రవేశాలు చేసి అలా ఉంచేశారు. అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు కానీ ఎవరితోనూ కలవరు. ఇదిగో ఈ ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు. ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఇళ్ళున్నాయిరా? 110. 110 గడపలు ఉంటే ఉండేది 3 ఫ్యామిలీలా. వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటాను. ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉండేది అను. నువ్వు ఎంటర్ అయ్యావుగా. స్టాప్ ఇట్ రంగా. మోహన్ మోహన్. నానా ఇతను బుచ్చయ్య, వాళ్ళ ఆవిడ యాదమ్మ. ఏంటి హర్ష వాళ్ళ ఆవిడని తీసుకొచ్చినట్టున్నాడు. ఈ కాంపౌండ్ లో రాయి కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు. సార్ సార్ నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు. నీకు ఇంకా ఫుల్ కంపెనీ. స్వప్న స్వప్న. ఏంటి ఏంటి, వాడి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు. ఒకటి వాడికి ఇంకొకటి వాడి తాతగారికి. తాతగారికా? తాతే రా, టిఫిన్ చేస్తే నాకు స్కూల్ కి టైం అవుతుంది. మరి నువ్వు రోజు మార్నింగ్ ఏం తినేవాడివి? ఎవరితో మాట్లాడుతున్నాడు వాడు? చెప్పాను కదా, వాడి తాతగారు మీ నాన్నగారితో తనపడని మనుషులతో మాట్లాడడం. ఒక వారం రోజుల నుంచి కొత్తాడు మొదలు పెట్టాడు. వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు. నీ కాంప్లెక్స్ నేను తింటాను గానీ నువ్వు చూసేనా తాగు. తాగు తాతయ్య. డోంట్ వరీ స్వీట్ హార్ట్, వీడి ఆటల్లో ఇదొక ఆట. మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, మనం స్కూల్ కెళ్ళాలి. మనమా? నేనెందుకు? పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్, మర్చిపోయావా? ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు? తాగు జ్యూస్ తాగు. ఏం చూస్తున్నావు? ఇల్లు బాగుందా? ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా? పార్టీలా? పార్టీలేంటి? మరి ఇల్లంతా ఈ మందు వాసనేంటి? మందు వాసన నాకేం రావట్లేదే. తాగే వాళ్ళకి రాదు. ఎప్పుడు మొదలు పెట్టావేంటి? నేను మొదలు పెట్టడం ఏంటి? ఎప్పుడైనా తాగానా? తాగి చూడు చెప్తా. ఏం చేస్తావేంటి తాగితే? నిన్ను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. హలో అమ్మా. మోహిని, సున్నిపిండి ప్యాకెట్ చిరిగిందమ్మా, దీని కొంచెం ఏదైనా డబ్బాలో పోసి పెట్టు. అలాగే అత్తయ్య. అమ్ము ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది? ఏం లేదమ్మా, ఇవేంటంటే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన డస్ట్బిన్స్. వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు, ఎవరినా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది. 1 2 3 సేమ్ టు సేమ్. మీ అమ్మ నోరు లాగారా, నేను దగ్గరకు రాగానే ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుని లబలబ్బని కొట్టుకుంటుంది, నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది. స్టాప్ ఇట్ రంగా. వా మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు గాని. రండి. సరే పద పద. బయట నుంచి చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా. ఎన్ని స్క్వేర్ ఫీట్? జస్ట్ 4500. పెద్ద ఇల్లు కొంటాం కదరా, దాన్ని మెయింటైన్ చేయాలి. 2 రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది. అరే ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా? ఆటోమేటిక్ గా తిరుగుతుంది. ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా, నువ్వు రా ఒకసారి. పదండి చూద్దాం. ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా? అవునమ్మా,
ఇంట్లో మనం కదిలేదని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి. కరెంట్ బిల్ బోల్డంత సేవ్ అవుతుంది. ఇంకేమి విచిత్రాలున్నాయి నాన్న ఈ ఇంట్లో? ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది. రంగా స్టాప్ ఇట్. చూడండి వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. శూన్యమాసం నాన్న, రెండు రోజులు ఆగాలి, తొందర పడితే మీ నాన్న లాంటి కొడుకు పుడతాడు. ఒక వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా అలా ఒక్కడే కూర్చొని బొమ్మలు గీస్తున్నాడు. జనరల్ గా మేం పిల్లలు గీసే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. ఇదిగో ఇవే లాస్ట్ 1 వీక్ గా విక్కీ గీసిన బొమ్మలు. అన్నిట్లోనూ ఒకటే థీమ్, విక్కీ. విక్కీ పక్కన మనిషి. ఆ పక్కనున్న మనిషి ఎవరో మీరు గుర్తుపెట్టగలరా? కాస్త పోలికలు అవి చూస్తుంటే మా నాన్నగారులాగా ఉన్నారండి. ఓ, విక్కీ తాతగారా? ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా? లేదండి, ఆయన విక్కీ పుట్టక ముందే చనిపోయారు. ఓ సారీ అండి. అండ్ వన్ మోర్ థింగ్, తను ఒక్కడే కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది పిల్లలు నాతో చెప్పారు. ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఈ మధ్యనండి కొత్త ఆట మొదలు పెట్టాడు. అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు. జనరల్ గా చిన్నపిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం. వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి. నథింగ్ రాంగ్ విత్ హిమ్, హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఇది ఒక చిన్న ఫేజ్ అనుకుందాం, ఎందుకైనా మంచిది. ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి. చైల్డ్ సైకాలజిస్టా? డోంట్ వరీ, విక్కీకి ఏం కాలేదు. ముందు జాగ్రత్త కోసం, జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం. ఇదిగో హీస్ డాక్టర్ ఆనంద్ శర్మ, మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇటిచ్చేయండి. మోహిని, నేను ఇప్పుడు మీ అత్తయ్య దగ్గరికి వెళ్తా. సేమ్ మన ఇంట్లో డస్ట్బిన్ లాగే అని నోరు తెరుస్తుంది చూడు. తినడం అయిందిగా, వెళ్ళి మంచం ఎక్కండి. ఏమన్నా అడిగినా ఏమి అనుకుంటా ఊరికే నవ్వుతున్నారా? నన్ను ఏదో ఒకటి అనందే ఈ తినదరగదు, నిద్ర పట్టదు. అబ్బా, నేను నిన్నేమి అనలేదే బాబు. కాసేపాళ్ళు ఫ్రీగా వదిలేయి, రాత్రి 10 అయింది, పద పడుకుందాం. ఈ 2 రోజులు నేను మోహిని పడుకుంటాం, మీరు వాడు పడుకోండి. ఓహో, ఈ స్కీమ్ పెట్టావా అమ్మా. మోహిని మోహిని, ఆల్ ద బెస్ట్. రేపొద్దుటికి నీకు చెవుడు రాకుండా ఉంటే నీకు ఇంకో సూపర్ మ్యాటర్ చెబుతా. చెవుడా? నాకు చెవుడు ఎందుకు వస్తుందా?